దుర్గిలో వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 341 రోజులు 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా చేసి బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా దుర్గిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాలతో బాణాసంచా టపాకాయలు పేల్చారు. అనంతరం లైబ్రరీ వద్ద కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉన్నం పెద్దబ్బాయ్, వెల్దండి గోపాల్, మొగిలి బాలశ్రీను, కె శ్రీనివాసరావు, కర్నేటి సుబ్బారావు, కపిల్ వాయి వెంకటప్పయ్య, యగటీల బుచ్చిబాబు, కె సత్యనారాయణ, బాజీబాబు, జంగా కొండలు, జానీ భాష, జీవరత్నం, కోరేజీ వెంకటరెడ్డి కొండలు, కొప్పల జానయ్య తదితరులు పాల్గొన్నారు. రమేష్ లైవ్ ఆంధ్రప్రదేశ్లో ఆడపడుతున్న కర్మలు పిలవాలని గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి కావాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మనకి ప్రత్యేక హోదా రావాలన్నా, బతికి పోలేక సంతోషం బతకాలన్నా, ముఖ్యంగా బీసీలు మైనార్టీలు సంతోషంగా జీవించాలన్నా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చరిత్ర పటంలో గొప్పగా నిలవాలన్నా మన కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాత్రం సాధ్యమవుతుంది. పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం పేదల సంక్షేమం, పేదరిక నిర్మూలన, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి చేయనటువంటి కార్యక్రమాలు జరగలే కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి ఒక్కటి మరుగు కాబట్టి ఈ రోజు ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టాల సుఖాలు తెలుసుకొని ఈ రోజు ఈ యాత్ర పిల్లలనుగా ఉద్యోగాలను చేయక ఆ విధంగా చేస్తున్న కార్యక్రమం 36 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు కేక్ కట్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా దిగ్విజయం చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ ఓటుతోనే మనం ఈ యొక్క పాలకులకు గుడ్డి చెప్పాలని ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మనం ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు.